బేబీజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st Century IAS. నేను మీకు ఇంకో పర్సన్ని పరిచయం చేయబోతున్నాను. రీసెంట్గా తను సైకాలజీ మాస్టర్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేసి నేను ట్రైన్ రావాలని చెప్పి ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ అటెండ్ అయ్యి ఈరోజు ఎన్నో ప్రాక్టికల్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్న ఒక పర్సన్ మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఉషా గారు ఆన్ ద డయాస్ టు అడ్రస్ ద గ్యాదరింగ్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్ టు షేర్. మేక్ షూర్ మ్యామ్ మా అందరూ భోజనం డైజెస్ట్ అయ్యే లోపల ఇంకొద్దిగా, అవును భోజనం తిన్నాకేదో లాస్ట్లో వేసుకుంటా, ఏంటది కిల్లియా, కిల్లి ఇచ్చారు అక్కడ, ఆ కిల్లి లాంటి సెషన్ ఇది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. యాక్చువల్గా నెల్లూరు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారని అన్నాను, 2 డేస్ నుంచి కూడా అదే ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సో దసరా ఫెస్టివల్ ఒక 3 డేస్, లాస్ట్ 3 డేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దసరాస్, రైట్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై వాయిస్? ఆర్ యూ ఏబుల్ టు లిజన్ మై వాయిస్? వేణు భగవర్ గారు సార్ మాట్లాడిన తర్వాత మాట్లాడడం ఒక పెద్ద ఛాలెంజ్ అండి. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ టు గేవ్ దట్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ టు మీ. అండ్ నా గురువులకి పాదాభివందనం చేసి చెప్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ నించొని నాకు తెలిసిన రీతిలో కొంతమంది టీచర్ని కొన్ని స్కూల్స్ విజిట్ చేస్తూ ఈ రోజుల్లో పిల్లలకి ఎలాంటి విద్య అవసరం, ఎలాంటి కరికులం కావాలి, పుస్తకాల్లో ఉన్నది చెప్తే సరిపోతుందా, దానికి మించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అన్న దానిలో నేను ఒక 4 ఇయర్స్ నుంచి కృషి చేస్తున్నాను. యాజ్ టు బికమ్ యాజ్ ఎ ట్రైనర్ అండ్ యాజ్ మై ప్రొఫెషన్ యాజ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ యాజ్ ఎ R&D పార్ట్ ఇన్ 1 అకాడమిక్ బుక్ పబ్లికేషన్. సో ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బోత్ దట్ ట్రైనింగ్స్ అండ్ దట్ R&D పార్ట్. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోనిది ఏంటంటే, ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బీ వెరీ ఇండిపెండెంట్ అండ్ ఐ నెవర్ లూజ్ యువర్ ఐడెంటిటీ. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ దట్. ఒక సనాతన హిందూ కుటుంబంలో పుట్టి ఆడపిల్లలకి చదువు అవసరమా, 10th క్లాస్ తర్వాత చదువు ఆపేయాలి అన్న కుటుంబంలో వచ్చిన నేను ఒక 40 సంవత్సరాల ముందే యాజ్ ఏ టీచర్గా ఆడపిల్లకి చదువు ఎంతవరకు ఇంపార్టెంట్ అని గుర్తించి నాకు ఈరోజు నేను పిహెచ్డి కంప్లీట్ చేసి ఇక్కడ మీ అందరి ముందు నుంచి మాట్లాడే స్థితికి తీసుకొచ్చిన ఐ ఆల్వేస్ బీ లవబుల్ టు మై ఫాదర్ బికాస్ ఈరోజు నేను ఏ పని చేస్తున్నా కూడా నా కుటుంబానికి గుర్తుంచుకొని నేను ఫాలో అవుతూ ఉంటాను. దట్స్ వై ఐమ్ స్ట్రాంగ్లీ సపోర్ట్ దాట్ యాజ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి వెరీ ఐడెంటికల్ అండ్ వెరీ ఇండివిజువాలిటీ ఇన్ దియర్ యువర్ ఓన్ గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బికాస్ గాడ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఉమెన్ ఇన్ ద డిఫరెంట్ వేస్. ద మల్టీ టాస్కింగ్ టాలెంట్ గాడ్ గివెన్ టు ద ఉమెన్. ఆర్ యూ ఏబుల్ టు లిజన్ మై వాయిస్? Are you there? I'm not getting any response from you. You are there? Can you raise your hand? Who are there with me? No. Can you raise all of your hands who are there with me? నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేస్తున్నా, నా కుటుంబాన్ని ఎప్పుడూ గుర్తుంచుకునే ఉంటా. ఒక రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక కుటుంబం నుంచి వచ్చిన విలువలని కాపాడుకోవడం కూడా బాధ్యత. ఈరోజు మనం ఒక పని చేస్తున్నాము అంటే మన భావితరాల వాళ్ళకి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే వేణు భగవాన్ సార్ మాట్లాడినట్టుగా పేరెంట్స్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లల్ని పెంచిన ఒక కళ అంటే పూర్వం రోజుల్లోంచి కూడా చాలా బాగా పెంచుతూ వచ్చిన వాళ్ళు ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అనే విషయాన్ని మళ్ళీ మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ సమస్య చాలా పెద్దదైంది అని అనుకుంటున్నానండి. డెఫినెట్గా ఈరోజు యువత చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక నిరుద్యోగ సమస్య అయినా, ఒక ఫ్రెండ్స్ పీర్ ప్రెజర్ అయినా కూడా, యాజ్ ఏ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ఐఎమ్ వర్కింగ్ టు సమ్ మోర్ స్కూల్స్, ఐఎమ్ సజెస్టింగ్ ద కరిక్యులం డిజైనింగ్ పార్ట్.
ఇప్పుడున్న పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించడం ఎంత అవసరం. మనం ఏదైతే కోల్పోతున్నామో మన భావితరాల వాళ్ళకి అది కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందరూ సినిమాలు చూస్తారండి? సినిమాలు చూస్తారా? నేను ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా అని అడగట్లేదండి. సినిమాలు చూస్తారా? ఫస్ట్ టైం వస్తుందండి సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత. సారీ, ఐఎమ్ అనేబుల్ టు లిజన్ యువర్ వాయిస్. ఫస్ట్ టైం వస్తుంది సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్లో. చాలామంది అది స్కిప్ కొట్టేస్తున్నాం ఈరోజు. ఈ నగరానికి ఏమైంది? ఏమైందండి? ఒకవైపు పొగ, ఒకవైపు నుసిమి కాదండి, ఒకవైపు ఒత్తిడి, ఇంకొక వైపు నిరాశ. ఒకవైపు ఒత్తిడి, ఇంకొక వైపు నిరాశ. అయితే ఈరోజు యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇంకొక రెండు పెద్ద సమస్యలు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ కంపారిజన్. రైట్? రైట్ ఆర్ నాట్? యు నో వాట్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్? We have two type of expectations, as a personal expectation and some other person is coming and comparing with us to the another person. Right or not? So remember that when we are going to expect something from others, we are missing our confidence on us. So try to be confident every time. Expectations lo kuda పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి కొన్ని ఉంటే, తల్లిదండ్రులు పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. ఐ షేర్ వన్ స్టోరీ. వెన్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ ద అదర్ పర్సన్, వెన్ ఐ అటెండెడ్ వన్ స్కూల్, వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ గివింగ్ ద టీచర్ ట్రైనింగ్ పార్ట్, వన్ పేరెంట్ కేమ్ అండ్ షీఈస్ గివింగ్ దట్ వన్, మా అబ్బాయి ఎప్పుడు కూడా చదవడండి, ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటాడండి, మా అబ్బాయిని చదివించేలా చేయాలంటే నేనేం చేయాలి? ఆ అబ్బాయిని పిలిచి నన్ను అడిగా, నాన్న అమ్మ అంత బాధపడుతోంది కదా, ఎందుకు నువ్వు చదవట్లేదు, నువ్వు ఆటలు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు అకాడమిక్స్లో స్ట్రాంగ్గా ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే, ఆ అబ్బాయి హీఈస్ ఇన్ దట్ 4 years old. హీ గేవ్ వన్ షాకింగ్ ఆన్సర్. మా అమ్మ ఎప్పుడూ కూడా పక్క అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుందో, పక్క అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుందో అని చెప్తుందండి. నాకు పక్క అమ్మాయిని చూడాలని ఆలోచన లేదు, మా అమ్మ నాకు చెప్తోంది పక్క అమ్మాయిని చూడు చూడు అనడంలో ఆ అమ్మాయిని చూస్తూ నేను చదువుకోవాలన్న మా గోల్ మర్చిపోయాను. సో మనం ఏం చెప్పాలండి? పక్క అమ్మాయిని చూడొద్దు, నువ్వు చదువుకో అని చెప్పాలి. రైట్ ఆర్ నాట్? సో డోంట్ కంపేర్ విత్ యువర్ ఓన్ చైల్డ్ టు ఎనీ అదర్ పర్సన్. Expectations part, I am involving in somehow in the counseling sessions. I got one counseling case the past 10 days back. 4.5 years unna abbai, maa abbai naa maata vinatledandi, chaala mondiga unnadandi, em cheyali? అబ్బాయితో మాట్లాడినప్పుడు మా అమ్మ నాకు 1.5 ఇయర్ వచ్చినప్పటి వరకు నాతో పాటే ఉంది, 1.5 ఇయర్ తర్వాత షీఈస్ హ్యాండిలింగ్ యాజ్ అ ప్రాజెక్ట్ లీడ్ ఇన్ హైటెక్ సిటీ. మా అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, అమ్మ అంటే నాతోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అమ్మ నాతో ఉండట్లేదు. ఆవిడని అడిగినప్పుడు మీరు మీ పిల్లలతో ఎంతసేపు మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు, ఐఎమ్ వెరీ బిజీ ఇన్ మై ప్రొఫెషన్, ప్రొఫెషన్ ఈజ్ మై ప్యాషన్. ఆబ్వియస్లీ ప్రొఫెషన్ ఈజ్ వెరీ ప్యాషనేట్. సో ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో అన్నది కూడా ఈరోజు పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉందండి. కంపారిజన్స్, I'll share you one story. Are you ready to listen one story? Saripotla bhojanam chesara baga? Nellore andi idi, Nellore. Are you ready to listen one story? Anand ani oka abbay unnadu. Anand 3.5 samvatsaral abbay. Anand ki aatalante pranam. ఆనంద్కి ఇంగ్లీష్ అన్నా చాలా ఇష్టం, మాతృభాష తెలుగు అంటే చాలా ప్రాణమిస్తాడు ఆనంద్. కానీ ఆనంద్కి ఉన్న ఒక సమస్యలా, లెక్కలు అంటే చాలా భయం. లెక్కలు అంటే, లెక్కలంటే మ్యాథ్స్ అంటే ఎంతమందికి భయం ఉందండి ఇక్కడ? మ్యాథమెటిక్స్, గ్రేట్. లెక్కలు అంటే ఎంత భయం అంటే, ఆ భయం ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయిందంటే,
amma kirana kottuku pampinchi nu vedana konnu teesukura annapudu neeku enni dappulu ichano enni migilayi lekka cheppu ani adugutundemo ni kirana kottuku kuda velladam manesadu Anand aithe లెక్కలు అంటే ఉన్న భయం, లెక్కల టీచర్ అంటే కూడా ఉన్న భయం వరకు వచ్చింది. ఆ రోజు లెక్కల టీచరు ఆ రోజు క్లాస్ టెస్ట్ పెట్టింది. అందరూ కూడా కొత్త నోట్బుక్ కొనుక్కొని రావాలి క్లాస్కి అని చెప్పింది. కొత్త నోట్బుక్ స్కూల్లో ఉన్న ఒక పాన్ షాప్కి వెళ్ళి, అంకుల్ నాకు నోట్బుక్ కావాలి అని అడిగాడు ఆనంద్. ఆ షాప్ అతను అన్ఎక్స్పెక్టెడ్లీ హీ గేవ్ వన్ నోట్బుక్, దాని మీద వినాయకుడు బొమ్మ ఉంది. ఆనందాన్ని చూసి, ఆహా నాకు ఇష్టమైన దేవుడు ఉన్న బొమ్మ వచ్చింది, మన వినాయక చవితికి అమ్మ చూడకుండా 101 గుంజీలు తీశాను, దేవుడా లెక్కల్లో నన్ను ఎలా అయినా నువ్వు పాస్ చేయాలి. సో వినాయకుడు వచ్చాడు, సెంటిమెంటల్గా కూడా వర్కౌట్ అయింది. ఈరోజు నేను లెక్కల్లో నాకు మంచి మార్కులు వస్తే మా టీచర్ నన్ను ఏమీ అనడు అనుకొని ఆ పుస్తకాన్ని తీసుకొని ఒకసారి గుండెలకు హత్తుకున్నాడు ఆనంద్. క్లాస్ రూమ్కి వెళ్ళాడు, టీచర్ వచ్చింది, లెక్కలు చెయ్యు, బోర్డు మీద ఎడిషన్స్ 2 ఎడిషన్స్ రాసిచ్చింది. ఆనంద్ ఆ కొత్త పుస్తకాన్ని ఓపెన్ చేసి ఆ కొత్త పుస్తకాన్ని గుండెలకి హత్తుకొని దాని వాసనని ఎంజాయ్ చేసి, దేవుడా నువ్వు ఉన్నావు, ఈరోజు నువ్వు నన్ను కాపాడుతావు, సో ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ టుడే అని చెప్పని టీచర్ ఇచ్చిన లెక్కల్ని ఆ పుస్తకంలో రాసి టీచర్కి తీసుకెళ్ళి చూపించాడు. చూపించి ముందు, దేవుడా వినాయక చవితి రోజు నేను నీకు బాగా పూజ చేశాను అని చెప్పాడు. టీచర్ ఆ పుస్తకాన్ని తీసుకుని నిర్లక్ష్యంగా 2 ఎర్ర పెన్నుతో 2 ఇంటూ మార్కులు పెట్టి తీసుకొని ఇచ్చేసింది. ఆనంద్ అనుకున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు కూడా నన్ను మోసం చేశాడు, టీచర్ ముందు నేను దొరికిపోయాను అనుకున్నాడు. దేవుడా ఇంకెవరిని నమ్మాలి, టీచర్ నన్ను కొడుతుంది అనుకొని ఏడుస్తూ చేయి జాపాడు. టీచరు ఏమనుకుందో ఏమో, మొన్న నువ్వు సబ్స్ట్రాక్షన్స్ రాంగ్ చేసావు, ఇవాళ ఎడిషన్స్ కూడా రాంగ్ చేసావు, ఇంటికి వెళ్ళి నీ పేరెంట్స్ సిగ్నేచర్ చేయించి తీసుకుని రా అని చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనంద్కి ఉన్న ఇంకొక పెద్ద టాస్క్, అమ్మ నాన్నతో సంతకం ఎలా పెట్టించాలి. ఇంటికి రాగానే ఇంట్లో మొదలైన సీన్, భోజనాలు చేస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు, నేను ప్రతి శనివారం ఉపవాసాలు ఉంటున్నాను, శుక్రవారం మహాలక్ష్మి గుడికి వెళ్తున్నాను, నేను పూజల్లో ఏమైనా లోపం చేశానా, నాకెందుకు దేవుడా ఇలాంటి పిల్లలు ఇచ్చావు, పక్కనున్నవాడు చాలా బాగా చదువుతున్నాడు, ఆ అశోక్ చూస్తే ఎప్పుడూ పుస్తకం పట్టుకునే ఉంటాడు, మా వాడికి ట్యూషన్ కూడా నేను పెట్టించాను, మార్కులు ఎందుకు రాలేదు, హస్బెండ్తో చెప్తోంది. ఆబ్వియస్గా నౌడేస్ ఆల్ హస్బెండ్స్ ఆర్ వెరీ బిజీ విత్ మొబైల్స్, నాట్ ఓన్లీ హస్బెండ్స్ వైఫ్స్ ఆల్సో, సారీ టు సే, దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దేర్ మొబైల్ ఫోన్స్ అండ్ సోషల్ మొబిలిటీ. While eating the food also, he is very busy with checking the mails and he is very busy with checking the WhatsApp. WhatsApp is leading. Nagaraniki emaindi, okave Facebook, inkokave WhatsApp. Chala rakalaga manam teeskochu. WhatsApp check cheskuntu kuchini complaint istunappudu aa pasu hrudayam anukuntondi, ivadu naaku nanagaratho titlu tappavu. పక్కనున్న తనకన్నా 2 సంవత్సరాలు పెద్దదైన వాళ్ళ అక్క ఉండి, ఈ ఉరిమి నా మీద ఎలా పడుతుందో అని తన కూడా బిక్కు బిక్కుమంటూ కూర్చుంది. అమ్మ చెప్పిన దండకాన్ని చాలా నిశ్శబ్దంగా విని బయటికెళ్ళి, పక్కనున్న పిల్లవాడిని నువ్వు తీసుకుండ్రా, హూ ఇస్ ద పర్సన్ ద మదర్ ఈజ్ కంపేరింగ్, ద మిస్టర్ అశోక్ ఈజ్ గ్రేట్, గో అండ్ గెట్ హీమ్ ఇమ్మీడియట్లీ. అమ్మ వెళ్ళి పక్కింటి పిల్లని తీసుకొని వచ్చింది. తొందరగా భోజనాలు ముగించుకొని హాల్లోకి రండి, మీతో మాట్లాడాలి అన్నాడు నాన్న. ఆ పరిస్థితుల్లో ఆ పశు హృదయం ఇంకేం తింటుంది. హాల్లోకి వచ్చినప్పటికీ నాన్న పక్కింటి అబ్బాయి అయిన అశోక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా చక్కగా మాట్లాడడం చూశాడు పిల్లడు. మా నాన్న ఎప్పుడూ కూడా నన్ను ఇలా కూర్చోబెట్టుకోలేదు, పక్క పిల్లని తీసుకొచ్చి ఎంత అభిమానంగా కూర్చోబెట్టుకున్నాడా అని తన హార్ట్ చాలా సెన్సిటివ్ అయ్యి చాలా ఫీల్ అయ్యారు పిల్లలు. అడుగుతున్నాడు, అశోక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ సెకండ్ టేబుల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద రైమ్,
The father is asking Mr. Ashok. Ashok is saying in double energetic way, because Ashok is great. The mother and father make the Ashok is a hero. Chala chakkaga cheptunappudu Ashok cheptunadu kada ippudu nuvvu cheppu ani adigadu. నువ్వు చెప్పు అని అడగగానే ఆ కంగారులో ఆ అబ్బాయి మర్చిపోయాడు. చూసావా, వాడిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో. అంటే అశోకు ఆటలు బాగా ఆడతాడు, మన ఆనంద్ ఆటలు బాగా ఆడతాడు. ఇంగ్లీష్ తెలుగులో ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఒక మ్యాథమెటిక్స్ ఆనంద్ వల్ల ఇంట్లో నడిచిన సిచ్యువేషన్ అది. యాజ్ ఎ పేరెంట్గా యూఆర్ గోయింగ్ టు డీల్ సచ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, వీ నెవర్ బీ సక్సెస్ఫుల్. సో అప్పుడు ఆనంద్ అడిగిన ప్రశ్న, అమ్మా నాకన్నా అశోక్ అంత బాగా చదువుతున్నాడు, నాకన్నా అశోక్ అంత బాగా చేస్తున్నప్పుడు నువ్వు అశోక్నే ఎందుకు కనలేదు, నన్ను ఎందుకు కన్నావమ్మా, నన్ను తీసుకొచ్చి అని ఆ పజ హృదయం మన వైపు చూస్తూ ప్రశ్నించిన రోజు తల్లిదండ్రులుగా మనం ఏమవుతామో ఆలోచించుకోండి. కంపారిజన్స్ అన్నవి అండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఈరోజు చాలా పెద్ద సమస్యగా పరిణమించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుందండి. ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు దాట్ డిసప్పాయింట్మెంట్స్ ఆబ్వియస్లీ. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ నెవర్ గో టు అటాచ్ టు ఎనీ పర్సన్. మనం ఎవరితో అయితే చాలా అటాచబుల్గా చాలా ఎఫెక్షనేట్గా ఉంటామో వాళ్ళు మనకి నచ్చిన విధంగా ఉండాలి అని కోరుకుంటాం. ఎందుకుంటానండి, వాళ్ళు కూడా మనలాగే ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది అన్నది గుర్తుంచుకోండి. సో ట్రై టు రికలెక్ట్ యువర్ ఐడెంటిటీస్, యువర్ ఓన్ టాలెంట్స్, యువర్ ఓన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్. డోంట్ గో ఫర్ దట్ ఎక్స్పెక్టేషన్స్. ట్రై టు బీ ద రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ విల్ లీడ్స్ టు ద డిసప్పాయింట్మెంట్స్. డిసప్పాయింట్స్ ఆబ్వియస్లీ ద పర్సన్ హూ ఈజ్ వెరీ డిసప్పాయింటెడ్. మనకి దాని నుంచి బాధ, కన్నీళ్ళు, కోపాలు, చాలా రకాలైనటువంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. సో ఆల్వేస్ బీ విత్ ద రియలిస్టిక్ ఎక్ప్రిషియేషన్స్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ కంపారిజన్లోకి వచ్చినప్పుడు అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఒక స్టెప్ ఎక్కువలో ఉన్నారండి. నేనెందుకు పొడుగ్గా లేను, నేనెందుకు తెల్లగా లేను, నేను ఇలా కాకుండా అలా ఉంటే బాగున్ను, ఇలాంటి కంపారిజన్స్తో ఏం చేసుకుంటున్నాం అంటే మన ఓన్ యూనిక్ టాలెంట్, ఓన్ యూనిక్ ఫీచర్ని మనం మిస్ అవుతున్నాం. సో స్టాప్ కంపారింగ్ ద స్టూపిడ్ కంపారిజన్స్ విత్ ద అదర్. మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటున్నామో మన కాన్ఫిడెంట్ లెవెల్ని మనమే తగ్గించుకుంటున్న వాళ్ళం అవుతాము. సో ఐ ఆల్మోస్ట్ సజెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద పేరెంట్స్ ట్రై టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ విత్ ద స్టూడెంట్స్. ద టీచర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు గివింగ్ ద వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, టు గివింగ్ దట్ మొరాలిటీస్, టు గివింగ్ ద ఎథికల్ వాల్యూస్. సో ప్లీజ్ ట్రై టు గో అహెడ్ విత్ దట్ వన్. టీచర్ నీడ్ గో ఫర్ దట్. టీచర్ ఈజ్ ద వెరీ రోల్ మోడల్ టు ప్రొవైడ్ దట్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. టీచర్ ఈజ్ ద వన్ యూనిక్ పార్ట్ హూ ఈస్ గెటింగ్ దట్ మోస్ట్ సక్సెస్ఫుల్, హూ ఈస్ గెటింగ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇన్ ద నేచర్. ప్లీజ్ మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ అప్కమింగ్ పేరెంట్స్ ఆర్ మై డియర్ యూత్, డోంట్ స్టిక్ విత్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ స్టిక్ విత్ యువర్ కంపారిజన్ పార్ట్. ట్రై టు అండర్స్టాండ్ యు ఆర్ ఎ యూనిక్. ట్రై టు అండర్స్టాండ్ మనలో ఉన్నటువంటి యూనిక్నెస్, మనలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనల్ని స్పెషల్గా నిలబెడుతుంది అన్నది మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఆల్వేస్ వెరీ ఒబీడియంట్ టు దాట్. లయన్స్ క్లబ్ పర్సన్స్, ఇట్స్ వెరీ ఆసమ్ అండి. అసలు ఐ నెవర్ సీ సచ్ టైప్ ఆఫ్ ఏ గ్రూప్ కోఆర్డినేషన్, సచ్ టైప్ ఆఫ్ ఏ కోఆర్డినేషన్ ఇన్ బిట్వీన్ దాట్. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు దట్ లయన్స్ క్లబ్ పర్సన్స్ అండ్ మై గురుజీ గంపా నాగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఆఫ్టర్ లంచ్. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తికే.